కృష్ణ చైతన్యంకి చేసుకున్న పాట సిరివెన్నెల రచన కోటి సంగీతం. నేను పాడిన పాట, కోటి చేసిన పాటలో నాకు చాలా ఇష్టమైన పాట తారక రాముడు సినిమా నుంచి హాయ్ హాయ్ వెన్నెలమ్మ హాయ్. హాయిగా పాడిన ఆయన హాయిగా చప్పట్లు కొట్టాను. హాయ్ 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 వెన్నెలమ్మ హాయ్, హాయ్ 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 హాయ్. తీయ తీయనైన పాట పాడని బాధపోని రాణి హాయ్. చురుకుమనే మంటకు మందును పూయమని చిటికెలలో చలువ కురిపించని ఇలా ఇలా నా పాట. హాయ్ 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 వెన్నెలమ్మ హాయ్, హాయ్ 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 హాయ్. కృష్ణ చైతన్య చాలా హ్యాపీగా ఉంది మన నేను అంటే, నాకు గుంటూరు జిల్లా వాస్తవ్యుడిగా ఈ వేదికలో ఈ ప్రోగ్రాం అద్భుతమైనటువంటి ప్రోగ్రాం మనకి దక్కటం ఒక వరం. దానికి నేను రావటం చాలా నా పూర్వజనం సుకృతంగా భావిస్తున్నా. ఎందుకంటే ఇటువంటి సాంగ్స్ ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. ఇవాళ ఇవేంటంటే లేదు వాళ్ళలో ఉన్న ఇది మనం కరెక్ట్గా ఉపయోగించుకోవట్లేదన్న బాధ ఓ పక్కన వస్తుంది. లేదు నువ్వు చాలా ఎంజాయ్ చేసి పాడావు. థ్యాంక్ యూ సార్. నువ్వు నీ వాయిస్లో ఒకటి రెండు చిన్న చిన్న మైనస్లు కూడా నీ ఎంజాయ్మెంట్లో కొట్టుకుపోయినాయి కనపడలా. అంత అద్భుతంగా నువ్వు ప్రజెంట్ చేయడానికి ట్రై చేసిన విధం చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషంగా ఉంది. అది ఎందుకంటే ఇంత ఇన్ఫర్మేషను ఆ మహానుభావుడి దగ్గర మీకు దొరకటం ఇంకెవరి దగ్గర దొరకదు. సబ్జెక్ట్ మాట్లాడాలి మీకు తెలియజేయాలంటే దిస్ ఇస్ ద స్టేజ్. ఈ స్టేజీ అద్భుతమైనటువంటి సరస్వతి వేదికలో మీకు భాగస్వాములు అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను రావటం నా పూర్వజన సుకృతం. థ్యాంక్ యూ. చాలా బాగా పాడారు. నాకు నాకు నచ్చింది ఏంటంటే ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ ఎమోట్ అవుతున్నావు అది చాలా ముఖ్యమైన విషయం. కొంచెం మైక్ని పొజిషన్ చూసుకో, పొదగనా అవన్నీ వస్తుంటే భామ్ భూమ్ అంటున్నాయి. పోయిన ఎపిసోడ్లో కూడా చెప్పాను కొంచెం సైడ్ పక్కన పెట్టుకో. మన్నులో ఉన్నా చిగురు వేసే నీకు నేనే వేరై పొద
నేను వేరే స్టేట్ పాడుతున్నా, అలాగే వదిలేను. వేరై పొదగనా, అక్కడ దాన్ని చాలా అందంగా పాడాలని ప్రయత్నించి చిన్న బ్రేక్ వచ్చేసింది. నీకు ఏం పర్వాలేదు, బాధపడకు నాయన, ఏం కూడా పర్ఫెక్ట్ కాదు. ఇప్పుడు కూడా రెండు మూడు సార్లు అనుకుని పాడుతున్నాను కదా, నేను వేరే స్థుతిలో పాడుతున్నాను కదా, ఇవన్నీ తప్పులే కదా. అవి ఏమి కాదు, చెప్తే మీరు ఇంకా దాన్ని బాగా చేసుకుంటారని, అంతకంటే వేరే ఏం లేదు. చాలా బాగా పాడావు, యు ఆర్ ఎంజాయింగ్ సింగింగ్. నిన్ను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది పాడుతున్నప్పుడు. ఎంత మనసులోకి పాటను తీసుకుని పాడుతున్నావో చూస్తే చాలా ఆనందంగా ఉంది. సుఖీభవ చిరంజీవ. పాడుతా తీయగా చల్లగా.